గబ్రజమాంజు మంత్రాలవ మంత్రం చెప్పి గట్టిగా గర్జించగానే పాపకి పట్టిన దెయ్యం నోట్లో నుండి బయటకు వచ్చేసింది. అవ్వదానిని ఒక సీసాలో బంధించి పాపకి పట్టిన దెయ్యం వదిలింది. ఈ సీసాలో ఆత్మని ఎవ్వరూ చూడకుండా ఒంటరిగా శ్మశానంలో పడమరుమూల పాతిపెట్టి దానిపై ఎర్ర దుప్పటి కప్పి రావాలి అని చెప్పి స్పృహలో లేని పాపపై మంత్రజలం చల్లుతూ మంత్రాలు పఠిస్తూ ఉంది అవ్వ. అవ్వ చెప్పిన పని పూర్తి చేయడానికి పాపతల్లి ఒంటరిగా అర్ధరాత్రి నడుస్తూ ప్రేతాత్మని బంధించిన సీసా పట్టుకుని పొలిమేర చివర ఉన్న శ్మశానం వైపుగా వెళ్తూ ఉంది. నన్ను వదిలిపెట్టు సుమా, వదిలిపెట్టు. నా కూతురిని నాతో పాటు తీసుకుపోతా, వదిలిపెట్టు. క్షణం ఆలస్యం చేయకుండా ఎక్కడా లేని ధైర్యం తెచ్చుకుని వేగంగా అడుగులు వేస్తూ శ్మశానంలో పడమరుమూల గొయ్య తవ్వి ఆ సీసాని కప్పెట్టేసి దానిపై ఎర్రగుడ్డ కప్పి వెనక్కి చూడకుండా వచ్చేసింది. షబాష్, కూతురు కోసం చాలా ధైర్యంగా శ్మశానంకి వెళ్లి వచ్చావు. రెండు అమావాస్యల్లో నీ భర్త ప్రేతాత్మ శాంతించి ఆత్మగా మారి అనంత విశ్వంలో కలిసిపోతుంది. అప్పటి వరకు నీ కూతురికి కట్టిన రక్ష తీయకు. సరే అవ్వా, మరి నా కూతురి శరీరం మామూలుగా అవ్వదా? జిల్లేడు పాలుని వేప చెట్టు జిగురుతో కలిపి తాగించాలి. అది కూడా పాప ఇష్టపూర్వకంగా తాగితేనే ఆ ప్రేతాత్మ వల్ల పాడైన రక్తం బయటకు పోయి శరీరం మామూలుగా అవుతుంది అని మంత్రం చెప్పి కళ్ళు మూసుకుని లోకికి సందేశం పంపించింది. క్షణాల్లో లోకి జిల్లేడు పాలు వేప చెట్టు జిగురు పట్టుకుని వచ్చి అవ్వకిచ్చాడు. కాని కటిక చేదుగా ఉంది ఆ రసం. తాగడానికి పాప అస్సలు ఇష్టపడటం లేదు. మంత్రాలవ్వ తన గదిలోకి వెళ్లి ఒక పాత సత్తుకంజం తీసుకువచ్చి దానిలో ఆ చేదురసం వేసి వేలుతో పాప నోట్లో పెట్టింది. అప్పటి వరకు దానిని నోట్లో పెట్టుకోవడానికి కూడా అసహ్యించుకున్న పాప ఆ రసం మొత్తం చుక్క కూడా వదలకుండా తాగేసింది. రక్తపు వాంతి చేసుకోగానే పాప వంటిపై ఉన్న నల్ల గుర్తులు మాయమైపోయాయి. ఇదంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు లోకి. వాళ్ళు వెళ్ళిపోయాక ఏంటమ్మా ఈ విచిత్రం? పెద్దవాళ్ళు కూడా అసహ్యించుకునే ఆ చేదురసాన్ని ఆ పాప పాయసం తాగినట్టు చప్పరిస్తూ తాగింది. ఏం కలిపావు దానిలో? ఏం కలిపినా ఆ రసం చేదుని అరికట్టలేమురా లోకి. అందుకే సత్తుకంచంలో వేసిచ్చాను. ఆ కిటుకంతా సత్తుకంచంలోనే ఉంది. కంచంలోనా? అది ఈ సత్తుకంచంలోనా? అవును, చాలా కాలం క్రితం పెండ్యాల అనే గ్రామం నుండి సహాయం కోసం ఆ ఊరు గ్రామ పెద్ద వచ్చాడు. అవ్వా, మా ఊరి వాళ్ళని నువ్వే కాపాడాలి అని నన్ను వాళ్ళ ఊరు తీసుకువెళ్లాడు. చీకటి పడ్డాక ఆ ఊరిలో ప్రతి బుధవారం ఒక ఇంటిపై మాత్రమే వర్షం పడుతుందంట. ఆ ఇంట్లో వాళ్ళని ఏదో విచిత్రమైన ఆకారం, అది జంతువో ప్రేతాత్మో పిశాచో తెలియదు కాని చేతులు కాళ్ళు తినేసిపోతుందంట. అలా తినేసినా వాళ్ల ఒళ్ళు నల్లగా కమిలి వారంలోగా చనిపోతున్నారంట. ఊరంతా పరీక్షిస్తున్న నాకు పొలిమేరలో విచిత్రమైన 3 వేళ్లున్న ఖాళీ అడుగులు కనిపించి ఆ అడుగుల్లో మట్టిని తీసి నా సిక్కంలో వేసుకున్నాను. బుధవారం వరకు ఆ ఊరిలోనే ఉన్నా. ఆ ఊరిలో ఒక ఇంటి పెరట్లో ఒక నుయ్యి ఉంది. అందులో నీళ్లు గులాబీ పువ్వుల పరిమళంతో అమృతంలాగా తీయగా ఏదో తేనె కలిపినట్టు ఉన్నాయి. ఆ ఊరిలో వాళ్ళందరూ
వాళ్ళ సొంత నూతిలో నీళ్లు కాకుండా ఆ నూతిలో నీళ్లనే పట్టుకు తాగుతున్నారు. అది చూసిన నాకు విచిత్రంగా అనిపించింది. బుధవారం రాత్రి నేను ఒక్కతినే ఊరిలో కాపలా కాస్తూ తిరుగుతున్నాను. కీచుకీచుమంటూ చప్పుడు చేసుకుంటూ ఒక వికృతమైన బొమ్మ వంటిది మొగ్గలు వేసుకుంటూ వెళ్లిపోయింది. దానిని పట్టుకుందామని వెళ్ళా కానీ దొరకలేదు. మరుసటి రోజు తెలిసింది, పక్కూరిలో ఒకింట్లో వాడిని తినేసింది ఆ వింత బొమ్మ. ఆ నూతిలో తీయని నీళ్లకి ఈ బొమ్మకి ఏదో సంబంధముంది అనిపించి ఆ నుయ్య ఉన్న ఇంట్లోకి వెళ్లి చూస్తే, సంవత్సరం క్రితం అందులో ఇద్దరు మొగుడు పెళ్ళం ఉండేవాళ్లంట. ఉన్నట్టుండి వాళ్ళు ఎక్కడికో ఎవ్వరికీ చప్పా చెయ్యకుండా వెళ్లిపోయారంట. వాళ్ళు కటిక పేదవాళ్లంట. ఆ ఇల్లంతా వెతికితే ఒక ఖాళీ సంచి, మాసిన రెండు జతల బట్టలు, నులక మంచం తప్ప ఏమీ లేదు. వెనక్కి వచ్చేస్తున్న నాకు ఆ సంచిలో నుండి ఏదో నన్ను చూస్తున్నట్టు అనిపించి సంచిలో చూస్తే ఖాళీ. అది దులిపినా అందులో నుండి ఏమీ పడలేదు. అక్కడే బేతాళి దీపం వెలిగించి నా సిక్కంలో మట్టితో బిగిబాగా తంత్రం చేసి, ఈ మట్టి ఏ పాదానిదో, వాళ్ళు వచ్చి ఈ బిగిబాగా తంత్రంలో బందీ అవ్వాలి బేతాల. ఖాళీ సంచిలో దాక్కున్న కంత్రి బొమ్మ నా ముందే నీ ఆటలా? ఎవరు నువ్వు? ఏమిటి రక్తపాతం? నా పేరు మిలోదిని. నన్ను మంచాలి సృష్టించింది. మంచాలి ఇక్కడికి చాలా దూరాన అడవిలో ఉండే మంత్రగత్తె. నన్ను నిద్రలేపి నాకు 1000 తులాల బంగారంతో కడుపు నింపితే దానికి బదులుగా 100 ఏళ్ల ఆయుష్ ఇస్తా. స్వర్ణ శక్తి ఆవాహయామి మిలోదిని కయూహి ఆవాహయామి కయూహి శక్తి ఆవాహయామి నిద్దురలే మిలోదిని నిద్దురలే. నీకు ప్రీతి అయిన మంగళసూత్రంలో ఉండే బంగారము కానుకగా ఇస్తా. మంత్రగత్తె మంచాలి కాస్త దేవదూత మంచాలిదేవిగా వేషం మార్చి తన మాయ మాటలతో ఊరూరు తిరుగుతూ జనాలని మాయచేసి, జన్మ పాపం, జీవిత పాపం, రుణ పాపం, రోగిష్టి పాపం, కామ క్రోధ పాపం, సర్వం పాపమయం. మీ పాపాలన్నీ కడగడానికి వచ్చాను. దాని మాట నమ్మి వాళ్ళ మొగుడి చేతిలో బంగారు మంగళసూత్రాన్ని తీయించి తన మాయా సంచిలో వేయించగానే ఆ సంచిలో అదృశ్య రూపంలో ఉండే నేను బంగారం తినేసి బదులుగా ఇంటిపై వర్షం కురిపించేదానిని. ఆ ఒక్క ఇంటిపై మాత్రమే వర్షం పడడంతో తమ పాపాలు ఆ వర్షంలో కడగబడ్డాయని మంచాలిదేవిని ఇంకా ఎక్కువ నమ్మేవాళ్ళు అందరూ. బుధవారం మాత్రమే నాకు బంగారం అర్పించాలి. అందుకే మిగతా రోజుల్లో పిలిచిన వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళి సృష్టిగా తింటూ ఊరూరు దేవదూతని చెప్పుకుంటూ తిరిగేది మంచాలి. అలా చాలా బంగారం నాకు సమర్పించింది. ఇంకా కొంత బంగారం సమర్పిస్తే తను కోరినట్టు తనకి 1000 సంవత్సరాల ఆయుష్ని ఇస్తా. కానీ మంచాలికి తెలియకుండా ఒకడు చాలా రోజుల నుండి మంచాలని వెంబడిస్తున్నాడు. వాడే పెండియాల ఊరిలో చివరి ఇంట్లో ఉండే ఆరరావు. వాడు పేదవాడు కానీ చాలా మోసగాడు, టక్కరి. ఒక రాత్రి, నరిని, ఆ సంచిలో బోలెడు బంగారం ఉంటది. ముసలిది ప్రతి బుధవారం ఒకరి దగ్గర ఒక తులం తన సంచిలో వేస్తూ ఉంది. ఇల్లక్కడ కనీసం ఒక 5 కేజీల బంగారం ఉండుండాలి సంచిలో. అమ్మో, అంత బంగారమా? ఏదో ఒక చేసి ఆ బంగారం కాజేసి ఊరు వదిలి పారిపోదాం. అందుకే రేపు మనింటికి భిక్షకు పిలుస్తా. మనింట్లో ఏముంది దానికి పెట్టడానికి? కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. ఏ తెంగరే, ఏం లేకపోవడం ఏంటి? మా మొత్తాత నుండి వస్తున్న మన సొత్తు కంచం ఉంది కదా. అని ఇద్దరు మంచాలి దేవుని ఎలా ఏమర్చాలో పథకం వేసుకుని మరుసటి రోజు రాత్రి భిక్షకు రావాల్సిందిగా మంచాలి దేవుని కోరాడు. సరే అని తన శిష్యుడితో కలిసి వారింటికి వచ్చింది. పేదవాడైన ఆరునావు ఇంట్లో భిక్ష చేయడానికి ఆలోచిస్తూనే కంచం ముందు కూర్చుంది. అనవసరంగా వీడింటికి భిక్షకు వచ్చాను. వీడు వాళ్ళకుని చూస్తే అన్నం చారుతో సరిపెట్టేలా ఉన్నాడు. రోజు పంచభక్ష పర్వాణాలతో తినే నాకు
ఈ కర్మ ఏంటి? అయినా ఈ సత్తు కంచం ఏంటి? ఎంత చండాలంగా ఉంది కంచం. ఎందుకు ఆకులు వడ్డించండి. అయ్యో ఆకు లేదు దేవి, ఈ పూటకి కంచంలోనే తినండి. పక్కింట్లో అడిగి తెచ్చిన పులిసిన మజ్జిగన్నం, గుడిలో పొద్దున్న పెట్టిన పులిహార, పెరట చెట్టుకి కాసిన పచ్చి బొప్పాయి ముక్కలు వడ్డించింది. శిష్యుడు తినలేక మింగలేక కక్కలేక తింటూ నటిస్తూ ఉంటే మంచాలీదేవి మాత్రం అమృతం తిన్నట్టు ఆస్వాదిస్తూ తింటూ ఉంది. వాహ్ వా, అద్భుతం, అమోఘం. నిజంగా ఇంత రుచికరమైన భోజనం ఈ మధ్యకాలంలోనే తినలేదు. శిష్యుడు పెరటలోకి వెళ్ళి డోకుతున్నాడు. ఏంటి దేవి, ఈ చండాలమైన భోజనం బాగుంది అంటున్నావు, మతిపోయిందా? చండాలంగా ఏంట్రా, నీకు మతిపోయిందా ఏంటి? నాకు చాలా నచ్చింది ఈ ఇంటి భోజనం. అని ఆరునావుని పిలిచి ఇంకో 5 రోజులు వాళ్ళ ఇంట్లోనే భిక్ష మకాం కూడా అని చెప్పి తన సామాన్లన్నీ వాళ్ళ ఇంటిలో పెట్టించి పడుకుంది. వాళ్ళ పాచిక పారినందుకు నలిని ఆరునావు తెగ సంతోషించారు. మరుసటి రోజు మత్తు మందు కలిపిన అన్నం పెట్టబోతూ ఉంటే మత్తు దిగాక మన వెనుక రాదని నమ్మకమేంటి? అసలే మహిమలు గట్ట ఉన్న మంచాలి, మనం ఎక్కడికి పారిపోయినా వెతికి పట్టేస్తుందేమో. మరైతే ఏం చేద్దాం? వీళ్ళని విషం పెట్టి చంపేద్దాం అని ఇద్దరు అన్నంలో విషం కలిపి భిక్ష పెట్టారు. మొదటి ముద్ద తినగానే శిష్యుడు విషం చేదుకి అన్నం ఉమ్మేశాడు. ఇదేం అన్నం ఇంత చేదుగా ఉంది, మీరెలా తింటున్నారు దేవి? చేదుగా ఉందా? లేదే, అమృతంలా రుచిగా ఉంది, కావాలంటే తిను. అబ్బా అమోఘం, నిజంగానే చాలా బాగుంది దేవి అని ఇద్దరు లొట్టలేసుకొని తింటున్నారు. ఆ సత్తు కంచం ఆరునావు వాళ్ళ ముత్తాతకి ఎవరో సిద్ధుడిచ్చాడంట. అందులో వేసుకుని వేపాకు తిన్నా తీయగా రుచిగా మారిపోతుంది. ఒక్కసారి ఆ కంచంలో తింటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది. విషపు అన్నం తిన్న మంచాలి శిష్యుడు ఇద్దరు నిద్రలోని రక్తం కొక్కుకు చచ్చారు. దేవీ సంచిలో బంగారం కోసం వెతికారు కానీ దొరకలేదు. అదేంటి సంచి ఖాళీగా ఉంది, నా కళ్ళతో నేను చూశాను ఇందులో బంగారం వేయడం. అది సరే కానీ ముందు ఈ శవాల్ని మాయించేద్దాం, తెల్లవారుతూ ఉంది అని హడావిడిగా వాళ్ళిద్దరిని మూట కట్టి ఆ ఇంటి పెరటిలో నూతిలో పడేశారు. కంగారులో చూసుకోలేదు ఆ మూటలో వాళ్ళ సత్తు కంచం కూడా ఉంది. ఇంకా చాలక ఆ సంచిలో బుర్ర పెట్టి చూస్తూ అందులో పడిపోయాడు. ఆరునావుకి నలిని కూడా సంచిలో బుర్ర పెట్టి లోపలికి పడిపోయింది. ఆ సంచిలో ఏం వేసినా నేను తినేస్తా, నన్ను సృష్టించిన మంచాలీదేవి చావడంతో నాకు అప్పటి వరకు ప్రతి బుధవారం క్రమం తప్పకుండా చేస్తున్న ఉపాసన తిరగబెట్టి నాకు సమర్పించిన బంగారం అంతా వృధా. అప్పటి వరకు నేను బంగారం తీసుకున్న వాళ్ళ ప్రాణాలు తీసి నాకులు తీర్చుకుంటే మళ్ళీ నేను మునపటిలాగా నిద్రనా స్థితికి వెళ్ళిపోవచ్చు. అందుకే బుధవారం నాకు బంగారం ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్లం మెడలో నుండి తాళి విప్పి నాకు ఇచ్చిన ముగుడి ప్రాణాన్ని తీసుకుంటున్నా, నాకులు తీర్చుకుంటున్నా. సరే, జరిగిందేదో జరిగింది, నిన్ను నిద్రలోకి పంపడం ఎలా అని మాయమైపోయింది. తన బేతాల శక్తితో మంచాలీదేవిని ఆవాహనం చేసి పిలిచింది. మిలోదిని అంతం చెయ్యాలంటే 38 మందిని బలి ఇవ్వాలి, లేదా దానికి అదే ఇష్టపూర్వకంగా ఖగోళకి బలి ఇచ్చిన పిల్లి రక్తం తాగాలి. ఈ మంత్రము చెప్తే అది వచ్చి రక్తం తాగుతుంది. బలి రక్తం తాగితే అది శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇష్టపూర్వకంగా తాగాలంటే ముందుగా సత్తు కంచం వెళ్ళి తీసుకునిరా. మంచాలీదేవి అస్థిపంజరం నూతిలోకి వెళ్ళి అడుగును ఉన్న సత్తు కంచం తీసుకుని వచ్చి ఇచ్చింది.
కొంచెం నూతిలో ఉండడం వల్లే నీళ్లు తీయగా ఉన్నాయి. అందుకే ఊరిలో జనాలు ఎగబడుతున్నారు అని ఒక నల్లపిల్లిని బలి ఇచ్చి రక్తాన్ని సత్తు కంచంలో పోసి మంత్రం చెప్పగానే స్వర్ణ శక్తి ఆవాహయామి, మిలోదిని కయూహి ఆవాహయామి, కయూహి శక్తి ఆవాహయామి. మిలోదిని ఆతృతగా సంచిలో నుండి వచ్చి ఆవురావురంటూ రక్తం తాగి తృప్తి చెందాను అని శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇదిగో ఇదే ఆ మిలోదిని బొమ్మ, ఆ మాయా సంచి, సత్తు కంచం. హో, ఇంత కదుందా ఈ కంచానికి?